మై ఛానల్ అని ఉందాం వచ్చాను. అందరు ఎలా ఉన్నారు? అందరు చాలా బాగున్నారు అనుకుంటాము. లైక్ మేము అనుకోకుండా లండన్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము. లైక్ మాకు టైమింగ్ బాగుంది, నేను సెకండ్ టైం వచ్చాను. కాకపోతే ఫస్ట్ టైం ఏం ఓపెన్ కాలే కానీ బ్రిడ్జ్. ఇప్పుడు సెకండ్ టైం మేము వచ్చిన ఒక 5 మినిట్స్ కల్లా అన్ని క్లోజ్ చేసి అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. ఏంటో అని చూస్తే బ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నారు. అది మొత్తం నేను వీడియో క్యాప్చర్ చేశాను. లైక్ లిటరలీ అమర్ గారు ఇక్కడ 4 ఇయర్స్ నుంచి ఉన్నారు, ఏ రోజు లైక్ బ్రిడ్జ్ ఓపెన్ అయింది చూడలేదన్నమాట. మేము నార్మల్గా ర్యాండమ్ వచ్చాము ఏదో టైం పాస్ కానీ. ఆ వీడియో క్లిప్స్ మొత్తం నేను వీడియోలో యాడ్ చేస్తాను, చూడండి. చాలా క్లియర్గా ఉంటుంది. లైక్ రోడ్ మొత్తం ఆటోమేటిక్గా లేస్తుంది అన్నమాట, మళ్ళీ క్లోజ్ అవుతుంది. ఆ సెంటర్లో ఉంచి బ్రిడ్జెస్ వెళ్తాయి, సారీ షిప్ వెళ్తుంది బ్రిడ్జెస్ అంటున్నాను. చాలా బాగుంటుంది వ్యూ అయితే, అనుకోకుండా వచ్చాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ చూశానన్నమాట నేను. సీన్ ద వీడియో. నాకు తెలిసిన కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ టవర్ బ్రిడ్జ్ గురించి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. లైక్ టవర్ బ్రిడ్జ్ని లండన్ బ్రిడ్జ్ కూడా అని అంటారు. లైక్ ఈ బ్రిడ్జ్ దగ్గర పాస్ అయ్యే రివర్ వచ్చేసి థేమ్స్ రివర్ అన్నమాట. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ చూడాల్సిన ప్లేస్ అనమాట. లండన్ వచ్చిన వాళ్ళు చూడకుండా అయితే అసలు లండన్ వదిలిపెట్టెళ్ళరు. లండన్ అంటేనే టవర్ బ్రిడ్జ్ అన్నమాట. అక్కడ వీడియోలో చూస్తున్నారా, అక్కడ ఎల్లో లైట్ ఉన్న దగ్గర హాఫ్ పోర్షన్ ఇట్ సైడ్ ఓపెన్ అవుతుంది, హాఫ్ పోర్షన్ అట్ సైడ్ ఓపెన్ అవుతుంది. రైట్ సైడ్ ఉన్న సైడ్ ఏంటంటే కంప్లీట్గా పైకి వెళ్ళి టచ్ అవుతుంది, లైక్ హాఫ్ సైడ్. ఇంకొక సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నదైతే కంప్లీట్గా పైకి అయితే టచ్ అవ్వట్లేదు అన్నమాట. ఎంత స్లోగా ఓపెన్ అవుతుందంటే లైక్ చాలా స్లో మూమెంట్లో ఓపెన్ అవుతుంది, అంతే స్లో మూమెంట్లో క్లోజ్ అవుతుంది. నేను మొత్తం లైక్ స్టార్టింగ్ నుంచి యాడ్ చేయలేదు, ఎందుకంటే చాలా చాలా స్లో మూమెంట్లో ఓపెన్ అవుతుంది కాబట్టి. అది నేను లైక్ స్లైట్గా ఓపెన్ అయినప్పటి నుంచి నేను వీడియో క్లిప్ అనేది యాడ్ చేశాను, మీరు చూడొచ్చు వీడియోలో. నేనైతే ఎంత పెద్ద షిప్ వస్తుందో ఎప్పుడు చూడలే కదా మనం, పెద్ద పెద్ద షిప్లు చూద్దాము అని ఫుల్ ఎగ్జైట్ అయ్యాను. కాకపోతే షిప్ చూసిన తర్వాత డిస్సాటిస్ఫై అయిపోయాను అన్నమాట. ఏమైందంటే షిప్ చిన్నదే, కాకపోతే పొడుగు ఎక్కువ ఉందన్నమాట, హైట్ లేదు, చిన్నదే. దానికి ఒక ఫ్లాగ్ ఉంది, ఆ ఫ్లాగ్ తగులుతుందని మాత్రమే ఆ బ్రిడ్జ్ అనేది ఓపెన్ చేశారన్నమాట. అంత ఇంపార్టెన్స్ అన్నమాట ఫ్లాగ్కి. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా, లైక్ ఆ హాఫ్ పోర్షన్ అటు ఈ హాఫ్ పోర్షన్ ఇటు మీరు పైన అబ్జర్వ్ చేయొచ్చు. దాని మీద నడిచి లైక్ ఫ్రీగా అంటే అది ఫ్రీ యాక్సెస్ అన్నమాట, ఫొటోస్ దిగొచ్చు. ఇంకా మొత్తం నార్మల్ ఉంటుంది. కాకపోతే దాని పైన మీకు ఇంకొకటి కనిపిస్తుంది కదా, ఇంకొక బ్రిడ్జ్ టైప్. అక్కడికి పై వరకు వెళ్ళి చూడాలంటే మనం దానికి టికెట్ పే చేసుకొని వెళ్ళాలి. లైక్ అడల్ట్స్కి ఒక ప్రైజ్ ఉంటుంది, చిల్డ్రన్స్కి ఒక ప్రైజ్ ఉంటుంది. లైక్ అది ఒక టైమింగ్లో మాత్రమే ఓపెన్ ఉంటుంది అన్నమాట డేలో, లైక్ నైట్ పూట ఓపెన్ ఉండరు. ఒక గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుందన్నమాట బ్రిడ్జ్ రిలేటెడ్, దాంట్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. లైక్ ఇయర్లో ఎన్ని టైమ్స్ బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది, ఏ రోజు ఓపెన్ అవుతుంది, ఏ టైమింగ్స్కి ఓపెన్ అవుతుంది, అది క్లియర్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. దాంట్లో చూసుకోవచ్చు మీరు. ఇక్కడ బ్రిటిష్ పీపుల్ ఎలా ఫీల్ అవుతారంటే లైక్ మన లెక్కనే వాళ్ళకి కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. లైక్ బ్రిడ్జ్ ఓపెన్ అయినప్పుడు మనం ఉండి చూస్తే గుడ్ లక్ వస్తుంది అని ఫీల్ అవుతారన్నమాట వాళ్ళు. లైక్ పర్టికులర్గా మనం వెళ్ళినప్పుడు అయితే ఓపెన్ కాదు కదా, అందుకని నేను ఒకసారి వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నార్మల్ ఏం ఓపెన్ కాలేదు, సెకండ్ టైం అలా వెళ్ళినప్పుడు ఏలో అలా లక్లో కలిసి వచ్చింది, చూశాను అన్నమాట. ఎంత లక్ వస్తారో చూద్దాం. ఈ బ్రిడ్జ్ అనేది లిటరలీ 8 ఇయర్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ టైం పట్టింది కంప్లీట్ అవ్వడానికి. 1886లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే 1894లో కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిందన్నమాట. కాకపోతే ఈ బ్రిడ్జ్ డిజైన్ చేసిన ఆర్కిటెక్చర్ ఉన్నారు కదా, ఆ ఆర్కిటెక్చర్ డిజైన్ చేసి లైక్ ఈ బ్రిడ్జ్ స్టార్ట్ అయిన ఫౌండేషన్ లెవెల్లోనే చనిపోయారు. అతని ఆలోచనలు మొత్తం డిజైన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూడకుండానే చనిపోయారు. పాపం అతని బ్యాడ్ లక్, అతను ఎంత టాలెంటెడ్ పర్సన్ను బ్రిడ్జ్ని ఇలా డిజైన్ చేయ. చూస్తున్నారు కదా వీడియోలో షిప్ వెళ్ళిపోతుంది, ఆ ఫ్లాగ్ చూసారా, ఆ ఫ్లాగ్ పైన తగులుతుందని కోసం బ్రిడ్జ్ని ఓపెన్ చేశారు. ఎంత చిన్న షిప్ అసలు, నేను ఎంతో పెద్ద రన్ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నా, వెయిట్ చేస్తా. అది వెళ్ళిపోయినమ్మంటే మళ్ళీ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది, మెల్లిగా క్లోజ్ అయిపోతుంది అన్నమాట. బ్రిడ్జ్ అనేది క్లోజ్ అయిపోయినమ్మంటే ఫస్ట్ వెహికల్స్కి గ్రీన్ లైట్ పాస్ అవుతుంది, దాని తర్వాత మనకు దగ్గరికి వచ్చి గేట్స్ ఓపెన్ చేస్తారు. ఇంకా నడిచెళ్ళే వాళ్ళందరూ సైడ్ నుంచి నడిచెళ్ళిపోవచ్చు. చూడండి ఇప్పుడు వీడియోలో లైక్ స్లోగా మళ్ళీ కిందకి దిగుతున్నాయి, మళ్ళీ అటాచ్ అయిపోతే నేను అక్కడికి వెళ్ళి ఎగ్జాక్ట్ ఏ లొకేషన్లో అక్కడ ఓపెన్ అవుతుంది అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. చూడడానికి నార్మల్గా ఉంటుంది కానీ మన ఇంత వెయిట్స్ లైక్ వెహికల్స్, 24 అవర్స్ వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి, అన్ని హెవీ బస్సెస్ అవన్నీ తిరుగుతూనే ఉంటాయి. దాని అంత వెయిట్ బేరబుల్ చేసుకొని అది ఇంత స్ట్రాంగ్ ఉందంటే హ్యాండ్స్ ఆఫ్ అసలు కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకి, ఆ ఐడియాకి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను, ఐ హోప్ మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటాను. ఇప్పుడు నేను ఆ సిల్వర్ కలర్ది చూపిస్తాను, ఎగ్జాక్ట్ ఎక్కడ ఓపెన్ అవుతుందో చూడండి వీడియోలో. ఈ లైన్ ఉంది చూసారా సిల్వర్ది సెంటర్లో, అక్కడనే బ్రేక్ అవుతుంది అనమాట. అటు సైడ్ వెళ్తుంది, ఇటు సైడ్ వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.